సన్నగావు నాకు తెలియదా సన్నగా మెరిడీ రెస్టారెంట్ రైత కోసం చంపారని మరి ఒక రైత కోసం ఎవరు చంపుతారండి దట్ ఈజ్ వెరీ వెరీ దగ్గర బిగ్ బిగ్ స్టార్స్ ప్రమోటింగ్ దే ఆర్ ఎండోర్సింగ్ ఇట్ వర్ బ్రాండ్ అంబాసిడర్స్ కూడా హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ ప్రజెంట్ మనతో ఉన్నారు ఐశ్వర్య గారు ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట సో ఫుడ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ ఇప్పుడు ఎలా నడుస్తుంది అండ్ మార్కెట్ ఎలా ఉంది అండ్ ఏ ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఒకసారి మనం తెలుసుకుందాం హాయ్ ఐశ్వర్య గారు హలో ఎలా ఉన్నారు ఆల్ గుడ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ బిఫోర్ స్టార్టింగ్ ఇంటర్వ్యూ ఒక చిన్న క్వశ్చన్ నాకోసం ఏంది ఏం తెచ్చారు తినడానికి పదండి ఇంటర్వ్యూ అయ్యాకెళ్ళి తినిపిస్తా ఏదంటే అది నేను నేను బిర్యానీ లవర్ సో ఇఫ్ యూ లైక్ బిర్యానీ ఐల్ టేక్ యూ టు నైస్ ప్లేస్ ఓకే సో నా మేజర్ క్వశ్చన్ ఏంటి ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు ఇన్స్టాగ్రామ్ సో టూ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాను సో వన్ ఫైన్ డే యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్సర్ అవుతానని స్టార్ట్ చేయలేదు ఐ ఫుడ్ హ్యాస్ బీన్ మై ప్యాషన్ ఆల్ మై లైఫ్ సో లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో దాట్ యునో నేను ఐ కమ్ ఫ్రమ్ అ రెస్టారెంట్ యునో బ్యాక్గ్రౌండ్ లైక్ మై ఫాదర్ మై గ్రాండ్ ఫాదర్ ఎవ్రీబడి హ్యాడ్ దేర్ ఓన్ రెస్టారెంట్స్ సో ఫుడ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ చాలా మందికి తెలియంది ఏంటంటే నేను కూడా ఒక వన్ ఇయర్ రెస్టారెంట్ రన్ చేసి తర్వాత మూసేశాను కొన్ని అనివార్య కారణాల వల్ల సో ఫుడ్ బిజినెస్లోకి వెళ్ళాలంటే ఆబ్వియస్లీ చాలా క్యాపిటల్ కావాలి అండ్ ఆల్ ఆఫ్ దట్ స్టాఫ్ ఉంటుంది కదా రిస్క్ ఉంటుంది అండ్ ఆబ్వియస్లీ పేరెంట్స్ని చూసాము ఆ బిజినెస్లో కష్టపడడం సో ఐ థాట్ టూ ఇయర్స్ బ్యాక్

సో ఇప్పుడు మీకు ఎలా అనిపించింది ఏదైతే మీరు అనుకోలేదు ఇన్ని ఫాలోవర్స్ వస్తారని సో అది సడన్ గా ఎప్పుడు వచ్చింది ఎన్ని మంత్స్ దాకా మీకు బ్రేక్ వచ్చింది టు బి ఆనెస్ట్ సిక్స్ మంత్స్ లోపల ఐ యు నో మై పేజ్ వెంట్ వైరల్ ఐ గెయిన్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌసండ్ ఫాలోవర్స్ ఇన్ మ్యూర్ సిక్స్ మంత్స్ అండ్ ఐ యు నో ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద వాయిస్ ఓవర్స్ దట్ ఐ గివ్ ఒక అమ్మాయి హైదరాబాద్ హిందీ వాయిస్ ఓవర్ ఇస్తుంటే ప్రాబబ్లీ పీపుల్ లైక్ దట్ అండ్ చాలా వీడియోస్ వైరల్ అలాయి సో దానివల్ల సిక్స్ మంత్స్ లోపలే ఐ సా లైక్ హీ సక్సెస్ ఫిఫ్టీ థౌజండ్ ఫాలోవర్స్ అండ్ విత్ ఇన్ నో టైమ్ ఐ హ్యాడ్ సమ్వేర్ అరౌండ్ హండ్రెడ్ కే ఫాలోవర్స్ లైక్ సెవెన్ ఎయిట్ మంత్స్ అవ్వగానే ఐ సా లైక్ ఎయిటీ థౌజండ్ నైంటీ థౌసండ్ అట్లా వెళ్తున్నాయి వన్ ఇయర్ లోపల ఇట్ వా హండ్రెడ్ కే సో ఇట్ వాజ్ అ వెరీ యు సరియల్ ఎక్స్పీరియన్స్

I I was traveling and then yeah. uh, full-time corporate employee. Okay. So I had like responsibilities, and Dantarvata I, you know, I couldn't mainly focus on food logging. Somewhere uh, I had to choose between my corporate uh, job and this. So, chala gap the six months, and I traveled, uh, you know, US, key, mm. and then other places. I have I had to travel, so six months full gap ochi i think my page literally went down mm. and i lost uh, around uh, 20k followers okay uh. so that 20k followers again i had to gain back and from last 4 months i'm again back in track e 4 months <laughs> lo achina 28k followers so i'm so yeah. thankful to them uh, you know that i am still in the run people are still liking my videos

ఉడుపి డిస్ట్రిక్ట్ నుంచి వస్తాము కర్ణాటక హెజ్ అ హిస్టరీ హైదరాబాద్ కి ఫస్ట్ ఉడిపి రెస్టారెంట్ తెచ్చింది మా ఫ్యామిలీ రెస్టారెంట్ దాట్ వాజ్ సెట్అప్ ఇన్ హైదరాబాద్ ఉడిపి రెస్టారెంట్ వాజ్ బై మై ఫాదర్స్ అంకుల్ సో మా డాడీ వాళ్ళ మామయ్య మామయ్య వాళ్ళు సెటప్ చేశారనమాట సో ఆఫ్టర్ దాట్ ఆల్ మై పేరెంట్స్ అండ్ హెస్ సిబ్లింగ్స్ కేమ్ డౌన్ సో మాకు ఒక రెస్టారెంట్ లెగేసి ఉంది హైదరాబాద్ లో సో వీఆర్ వివర్ ఇన్ టూ లైక్ యునో కార్పొరేట్ కేటరింగ్స్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కేటరింగ్స్ ఇచ్చాము లైక్ మై పెద్దన్న వాళ్ళు అందరూ దేవర్ ఇన్ ద సేమ్ ఇండస్ట్రీ సో యా అలాగా సో వి హావ్ ఎ లెగసీ ఐ కమ్ ఫ్రమ్ కర్ణాటక ఉడిపి డిస్ట్రిక్ట్ సో అందుకే ఉడిపి రెస్టారెంట్ ఫస్ట్ ఇక్కడ పెట్టిందే మా ఫ్యామిలీ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్ సో ఇప్పుడు ఏంటంటే మీరు కూడా ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేశారు సేమ్ ఉడిపిన్స్ అండ్ మీల్స్ బికాస్ యాక్చువల్లీ ఇట్ వాస్ నాట్ సపోజ్ టు బి రన్ బై మీ మా డాడీ చేయాల్సింది బట్ ఆబ్వియస్లీ డాడీకి ఏజ్ అయిపోయింది హీ వాజ్ యూనో ఆల్మోస్ట్ రిటైర్ అయిపోయారు ఆయన రెస్టారెంట్ బిజినెస్ నుంచి సో ఈ వాజ్ లైక్ నీకు కావాలంటే నువ్వు నడుపు అదర్వైజ్ నాకైతే ఇంట్రెస్ట్ లేదు ఇచ్చేద్దాము అన్నారు సో ఇట్స్ లైక్ లెట్ మీ గివ్ టు ట్రై వన్ ఇయర్ నడిపాను అండ్ దెన్ పాట్స్ హ్యాడ్ టు గో సంవెర్ ఎల్స్

బాలనగర్ ఏరియాలో ఆనంద్ భోన్ ఇంకా ఉంది బట్ రన్ బై సమన్ఎల్స్ టు రెస్టారెంట్ బిజినెస్ మా పెద్దనాన్న వాళ్ళు కొంచెం కేటరింగ్ లో ఉన్నారు బట్ అదర్వైజ్ ఎవ్రీబడి ఆల్ పీపుల్ అండ్ కిట్స్ డి గెట్ ఇన్ ఇండస్ట్రీ బికాస్ దే హార్డ్ వర్క్ కదా సో ఆల్ ఆఫ్ మూవ్ టు కార్పొరేట్ సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏది ప్రెసెంట్ ఎక్కువ ట్రెండ్ నడుస్తుంది ఫుడ్ ఇండస్ట్రీలో ఐ మీన్ ఏ ఫుడ్ ఎక్కువ ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు సో డిపెండ్స్ మీరు ఏ పేజ్ నడుపుతున్నారు సో నా పేజ్ లో ఇప్పుడు సీజన్ కాదు ఇప్పుడు మన సమ్మర్ వచ్చింది సమ్మర్ లో అప్పుడు పూరి అని ఆమ్రస్ అని ఒక yes అది అదొకటి అప్పుడు బా వైరల్ అయ్యింది నెక్స్ట్ ఇప్పుడు రైనీ సీజన్ వచ్చింది కదా ఆ ఇప్పుడు పకోడీస్ బజ్జీస్ స్ట్రీట్ ఫుడ్ మీద పడతారు కదా జె పీపుల్ ఆర్ యు నో లైక్ సీజనల్ వైస్ చూస్తే ఇప్పుడు సమ్మర్ లో సమ్మర్లో అమరస్పురి వెంట్ వైరల్ అండ్ ఇప్పుడు మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ దట్ గో వైరల్ ఆర్ స్ట్రీట్ ఫుడ్ వేడి వేడి పకోడీలు బజ్జీలు వేడి వేడి దోశలు మీరు కొంచెం ఇంటర్నేషనల్ వెళ్తే రామన్ బోల్స్ లైక్ హాట్ హాట్ రామన్ బోల్స్ అవన్నీ వైరల్ వెళ్తాయి ఇప్పుడు నేను పెట్టాను ఐ లవ్ రామన్ బోల్స్ ఐ లవ్ పానేషియన్ క్విజిన్ సో యా ఇవే వైరల్ వెళ్తాయి ఇప్పుడు బికాస్ మాన్సూన్ సీజన్ కదా యా సో ఏంటంటే ఇప్పుడు మీరు రాకముందు ఎంత మీకు అంత కాంపిటీషన్ ఉండేది కాదు అనుకుంటా టూ ఇయర్స్ బ్యాక్ నిజం చెప్పాలంటే నేను వచ్చినప్పుడు యాక్చువల్లీ ఐ సా యునో రైస్ ఇన్ నంబర్ ఆఫ్ పీపుల్ దట్ టర్న్ ఇన్ టు ఐ మీన్ ఫుడ్ ఇండస్ట్రీ ఫుడ్ ఇండస్ట్రీలో ఫుడ్ ఇన్ఫ్లుయెన్సెస్ సో ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్ టు బికమ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ కదా సో యూ జస్ట్ నీడ్ అ ఫోన్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఎడిటింగ్ స్కిల్స్ ఉంటే యూ కెన్ బికమ్ అన్ ఇన్ఫ్లుయన్సర్ క్రియేటివిటీ ఆబ్యస్లీ ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ క్రియేటివిటీ అండ్ డిపెండ్స్ ఆన్ వాట్ పీపుల్ విల్ లైక్ ఇప్పుడు జనాలకి నచ్చితే మీరు వైరల్ వెళ్తారు లేదంటే మీరు వెళ్ళారు మరి కంటెంట్ కూడా డిపెండ్ అవుతుంది ఎట్లాంటి కంటెంట్ మీరు పెడుతున్నారు అని చెప్పేసి సో ఆబ్వియస్లీ దెర్ ఈస్ అ లాడ్ ఆఫ్ కాంపిటీషన్ ఇన్ ద మార్కెట్ ఇప్పుడు ప్రజెంట్ దెర్ ఆర్ సో మెనీ ఇన్ఫ్లుయెన్సర్స్ దట్ హప్ అండ్ ద న్యూ యు ఆర్ ద ఈజియర్ యూ క్లైమ్ ద లాడర్ అనమాట కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పుష్ ఎక్కువ ఇస్తుంది అని ఐ ఐ ఫీల్ దాట్ కొత్త కొత్తగా వచ్చిన పేజెస్ కి ఐ డోంట్ నో ఇన్స్టాగ్రామ్ ఆల్గరిదమ్ అట్లా వర్క్ అవుతుంది బికాస్ ఐ హీన్ దిస్ కొత్త కొత్తగా వచ్చిన పేజెస్ ఒక ఒక ల్యాడర్ ఎక్కుతారు బట్ అగైన్ దే విల్ బీ స్టాగ్నెంట్ పాయింట్ మేము కూడా పాయింట్ చూసాము

ఐ కుక్ రియలీ వెల్ అంటే నేను చెప్పుకుంటున్నాను అనుకోకండి బట్ ఐ లవ్ కుకింగ్ అనమాట సో ఐ వాంట్ క్యూరేట్ యునో నైస్ స్మాల్ చిన్న రెస్టారెంట్ అయినా కెఫే కానీ ఏదో ఒకటి పెట్టి ఐ వాంట్ టు ప్రమోట్ యునో మ్యాంగ్లోరియన్ క్విజిన్ సో ఇన్ 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 హైదరాబాద్ ఎన్ని క్విజిన్స్ ఉన్నాయి బట్ ఐ డోంట్ నో దట్ యు నో దెస్ అ సింగిల్ మ్యాంగ్లోరియన్ క్విజిన్ రెస్టారాంట్ దట్ ఈ ఇన్ హైదరాబాద్ లోడ్ ఆఫ్ పీపుల్ డోంట్ నో దట్ యునో క్విజీన్ వేర్ యునో విచ్ ఇస్ ఫేమస్ ఇన్ సౌత్ కర్ణాటక మ్యాంగ్లోర్ అండ్ క్విజీన్ అండ్ వీఆర్ లైక్ యునో ఫిష్ ఫిష్ అనగానే అందరికీ సీ ఫుడ్ అనగానే అందరికి ముంబై గుర్తుకొస్తుంది గోవా గుర్తుకొస్తుంది బట్ మ్యాంగ్లోర్ ఎవరికి గుర్తుకురాదు సో ఐ వాంట్ స్మాల్ స్పేస్ ఫర్ మై దట్ మ్యాంగ్లూర్ క్విజిన్ ఓకే యా సో ఏంటంటే ఇప్పుడు ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయాలని ఉంటే ఇప్పుడు ఇన్ని ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే స్టార్ట్ చేసిన తర్వాత మెయిన్ చాలా మంది ఇన్ఫ్లుయన్సర్స్ మీద డిపెండ్ అవుతారు ఐ మీన్ వాళ్ళు ఏదైతే రీల్స్ చేస్తారో పది మందికి అలా ఒక టెన్ మెంబర్స్ ని అలా రీల్స్ చేస్తూ ఉంటారో సో ఓకే వాళ్ళు ఖర్చు పెట్టినా గానీ ఆ రీచ్ ఉండదు మళ్ళీ ఆ రెస్టారెంట్ కి ఒక వీడియో చూస్తారు వెళ్ళిపోతారు వీడియోకి ఇంత తీసుకుంటారు సో ఏ టర్మ్స్ మనం తీసుకోవాలి ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేసుకునే ముందు ఒక స్టార్ట్ చేసిన తర్వాత కదా ఎంత మంది ఇన్ఫ్లుయెన్సెస్ తీసుకురావాలి సో రెస్టారెంట్ ప్రమోట్ మీరు ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మేము అడుగుతున్నా ఓకే సో రెస్టారెంట్ స్టార్ట్ చేయడం కి చేయడానికి మీకు ఆబ్వియస్లీ యు షుడ్ హావ్ ఎక్స్‌పీరియన్స్

మా పని ఏంటంటే ఫస్ట్ ఇన్ కస్టమర్స్ తీసుకెళ్లడం మా పని దాని తర్వాత వాళ్ళు రిటర్న్ రావాలంటే ఇట్స్ ద రెస్ట్రాన్స్ రెస్పాన్సిబిలిటీస్ వాట్ ఐ ఫీల్ దే హ్యావ్ టు మెయింటైన్ దర్ టేస్ట్ స్టాండర్డ్స్ దే హ్యావ్ టు మెయింటైన్ దర్ క్వాలిటీ సో డిపెండ్స్ యునో వాట్ ద కస్టమర్ యాక్చువలీ లైక్స్ ఇప్పుడు నా లో టెంప్టింగ్ గా కనిపించిందని హీ మైట్ గో బట్ ఆయన పాలెట్ అది కాకపోవచ్చు నా ఆయనకి ఆ క్విజీని నచ్చకపోవచ్చు

యూనో వాష్రూమ్ లో కూర్చొని కూడా రీల్సే చూస్తాము సో ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ ఇస్ డిఫరెంట్ యూనో హిందీలో ఒక ప్రాబ్లబ్ ఉంది జో దిక్తా హె ఓ బిక్తా హె సో ఇన్స్టాగ్రామ్ లో కనిపిస్తే అట్లీస్ట్ వాళ్ళు సేవ్ చేసుకొని ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా ఏదో ఒక రోజు ప్లాన్ చేసినప్పుడు అయినా ఆ రెస్టారెంట్ కి వెళ్తారు సో దట్స్ వై ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ ఈస్ డిఫికల్ యునో ఇంపార్టెంట్ బట్ ఎంత మందిని తీసుకెళ్లాలి ఎన్ని ఇన్ఫ్లుయెన్సర్స్ ని తీసుకెళ్లాలి ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద రెస్టారెంట్ అండ్ దేర్ మార్కెటింగ్ టీమ్ ఒక పది ఇన్ఫ్లుయెన్సర్స్ ని పిలిచి ఇఫ్ ఇట్ క్లిక్డ్ దే డోంట్ నీడ్ మోర్ ఇన్ఫ్లుయన్సర్స్ దే కెన్ బిల్డ్ దర్ ఓన్ బ్రాండ్ బేస్డ్ ఆన్ వర్డ్ ఆఫ్ మౌత్ బట్ ఇప్పుడు కొన్ని ప్లేసెస్ దే కీప్ గెటింగ్ న్యూ న్యూ మెన్యూస్ అండ్ ఆఫర్స్ అండ్ ఆఫ్ దర్ అప్పుడు మళ్ళీ దే కాలర్స్ టు ప్రమోట్ దట్ సో

అంత వస్తే మేము కార్పొరేట్ జాబ్లో ఎందుకు చేస్తామండి ఎంత అపోహ ఉంది కదా ఇప్పుడు ఏదైతే ఆడియన్స్ బి ఐ మీన్ మెయిన్లీ పబ్లిక్ కి ఒక ఒక హండ్రెడ్ కి ఫాలోవర్స్ రాంగానే అచ్చ మంత్లీ ఒక వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఫిఫ్టీ అలా సంథింగ్ ఈజీగా వాళ్ళు ఏం చేస్తారో అని అపోహ ఉంది కదా సో కంప్లీట్లీ డిపెండ్స్ అండి నేనైతే అంత ఎర్న్ చేయలేదు ఇప్పటిదాకా హయ్యెస్ హైయెస్ట్ ఎంత రెవెన్యూ మెరుగా ఏమి చేసింది ఇప్పటి దాకా బి హానెస్ట్ చెప్పాలంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్ మంత్ అది కూడా ఎప్పుడు అంటే హలీం సీజన్లో బికాస్ చాలా హలీం ప్లేసెస్ దే ఫర్ ప్రమోషన్ సో అప్పుడు నేను అర్న్ చేసాను అండ్ వీ లాట్ ఆఫ్ బాటర్ కులాబ్స్ ఆల్సో అంటే అన్ని అందరూ పే చేయరండి లైక్ స్పెషల్లీ పెద్ద పెద్ద రెస్టారెంట్స్ అయితే అస్సలు పే చేయవు కదా ఉంటాయి దే గే ఎగ్జాక్ట్లీ దే గివ్ దేర్ మార్కెటింగ్ టు ద మార్కెటింగ్ ఏజెన్సీస్ అండ్ మార్కెటింగ్ ఏజెన్సీస్ వాళ్ళు

పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఆబ్వియస్లీ వాళ్ళు దే హ్యావ్ దర్ ఓన్ మార్కెటింగ్ ఏజెన్సీస్ కదా ఆర్ దే యునో గివ్ మార్కెటింగ్ టు అదర్ వెల్ రెప్యూటెడ్ ఏజెన్సీస్ సో దే ఇన్వైటర్స్ ఆన్ ద అదర్ హ్యాండ్ నాకైతే ఎయిటీ పర్సెంట్ డైరెక్ట్ ఇన్వైట్స్ వస్తాయి అంటే లోకల్లీ సెట్అప్ బిజినెసెస్ నా పేజ్లో ఎక్కువ ఉంటాయి బికాస్ డైరెక్ట్ ఓనర్స్ రీచ్ అవుట్ అవుతారు సో ఐ బిల్డ్ కనెక్ట్ విత్ ద క్లైంట్ డైరెక్ట్ ఓనర్స్ అయితే ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ విత్ దెమ్ నాకు ఏదైనా నచ్చింది నచ్చకపోయింది అన్ని వాళ్ళకి నేను చెప్తాను సో ఇట్స్ లైక్ యునో డైరెక్ట్ కాంటాక్ట్ ఐ లైక్ దాట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ రాదర్ దెన్ గోయింగ్ త్రూ ద మార్కెటింగ్ కంపెనీ సో పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఆర్ సర్వైవింగ్ అండి వాట్ అబౌట్ ద స్మాల్ రెస్టారెంట్స్ చిన్న రెస్టారెంట్స్ కూడా సర్వైవ్ అవ్వాలి కదా సో దట్స్ వై ఐ బిలీవ్ వెన్ ఎవర్ స్మాల్ రెస్టారెంట్ ఓనర్ ఆర్ యునో చిన్న చాట్ ప్లేసెస్ రీసెంట్లీ ఐ వెంట్ స్మాల్ చాట్ ప్లేస్ ఇన్ సైనిక్ పురి ఎంత వండర్ఫుల్ టేస్ట్ అసలు ఐ మీన్ నార్త్ ఇండియన్ చాట్ మొత్తం హైదరాబాద్ లో నేను బెస్ట్ తినిందంటే అక్కడే యా నార్త్ ఇండియన్ ఫ్లేవర్స్ ఇందోరీ స్టైల్ చాట్ తిన్నా అనమాట సో ఇఫ్ యూ గో టు మై పేజ్ రీసెంట్ గానే పెట్టాను ద ఫిల్లింగ్ స్టేషన్ అని చెప్పి దే ఆర్ టూ గుడ్ దర్ స్మాల్ బిజినెస్ బట్ ఐ వెంట్ విత్ మై కజన్స్ అండ్ ఆల్ ఇట్ వాజ్ రియలీ అమేజింగ్ సో అట్లాంటి ప్లేసెస్ వెనుక పడిపోతున్నాయి ఎట్లాగైనా ప్రమోషన్ వచ్చేస్తుంది సో ఇంకోటి ఏంటంటే మీది మొన్న రామేశ్వరం టాపిక్ వచ్చింది కానీ వీడియో చేసారో మీరు చేసిన రామేశ్వరంలో అభిసే వాళ్ళు పే చేయలేదు అండ్ మీరు అక్కడ ఏం చేశారంటే అక్కడ ఐ మీన్ అక్కడ కస్టమర్స్ వస్తారు అక్కడ నచ్చిందా అని మీరు వీడియో తీసి పోస్ట్ చేయడం జరిగింది ఆ కింద కామెంట్స్ చూసారా మీరు సో నేను చెప్తాను ఏం జరిగింది నా క్వశ్చన్ ఇప్పుడు నా క్వశ్చన్ రేజ్ అయింది నిజంగా రామేశ్వరం వాళ్ళు మీకు పే చేయలేదు కాబట్టి ఆ వీడియో తీసి అలా పోస్ట్ చేశారు లేకపోతే నార్మల్ గానే పోస్ట్ చేశారు సో నేను చెప్తాను బేసికలీ ఐ నో రామేశ్వరం కెఫే సెన్స్ లాంగ్ అన్నమాట ఐ కీప్ విజిటింగ్ బెంగళూరు బికాజ్ మై కజిన్స్ ఆర్ ఆల్ ఇన్ బెంగళూరు నేను బెంగళూరుకి ఆల్మోస్ట్ ఇయర్లీ టూ టైమ్స్ అన్న వెళ్తా సో రామేశ్వరం కెఫే వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హైప్ ప్లేసెస్ ఇన్ బెంగళూరు బ్యాక్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ అండ్ ఆబ్వియస్లీ మా కి మధ్యలో అందరికీ డిస్కషన్ వచ్చినప్పుడు చాలా మిక్స్డ్ రివ్యూస్ విన్నాను నేను లైక్ కొంతమంది ఓవర్ హైప్డ్ అంత ఏం బాగుండదు కొంతమంది లైక్ ఐ లవ్ రామేశ్వరం కెఫే సో బేసికలీ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ పీపుల్ కదా సో వెన్ ఇనిషియలీ రామేశ్వరం కెఫే ఓపెన్ అయినప్పుడు నేను వెళ్ళలేదు బికాస్ ఐ వాస్ కాటప్ సమ్ అదర్ థింగ్స్ బట్ ఆబ్యస్లీ రీల్స్ చూస్తూ ఐ వాజ్ లైక్ ఇంత అంటే చాలా మంది బ్లాగర్స్ అసలు ఎంత హైప్ ఇచ్చారంటే బెస్ట్ దోశ అది ఇది అని చెప్పి ఐ వాజ్ లైక్ ఇప్పుడైతే నేను ట్రై చేయాల్సిందే బెంగళూరుకి వెళ్ళినప్పుడు కుదరలేదు అంత డిస్కషన్స్ అయింది నా ఐ ల్యావ్ టు గో ట్రై అని చెప్పి నేను మా డాడీ అంటే మా ఫ్యామిలీతో వెళ్ళాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎళ్ళంగానే ద మేనేజ్మెంట్ అక్కడ దే కుడెంట్ హ్యాండిల్ ద క్రౌడ్ అండి అంత క్రౌడ్ వచ్చింది సో మేనేజ్మెంట్ సరిగ్గా లేకుండే ఐ వి ఆర్ రియలీ డిసప్పాయింటెడ్ అంటే మీరు నైంటీ రూపీస్ పెట్టి ఒక్క ఇడ్లీ తీసుకుంటున్నారు ఆ ఇడ్లీ కోసం మీరు ట్వంటీ మినిట్స్ కొట్లాడాలి అక్కడ కౌంటర్ దగ్గర సో ఐ డెంట్ లైక్ దట్ ప్రాసెస్ యూ పుట్ కియాస్క్ డైరెక్ట్ కియాస్క్ పెట్టి ఆర్డర్ టోకెన్ తీసుకోవడానికి ఇది పెట్టావు బట్ ఒక ఆ టోకెన్ సిస్టమ్ పైన ఒక స్క్రీన్ ఇచ్చి నంబర్ ఇచ్చి పిలిస్తే జనాలు వచ్చి తీసుకుంటారు కదా అక్కడ కూ అక్కడ ఇట్లా గుంపులో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు అంతమంది మెయిల్ దాని మధ్యలో వెళ్ళి ఐ ఫెల్ట్ వెరీ అన్కంఫర్టబుల్ సో అక్కడే ఆల్రెడీ మా అందరికి కోపం వచ్చింది నాకు మా చెల్లి వాళ్ళకి అందరికి సో వి వర్ సో డిసప్పాయింటెడ్ అండ్ ప్రైజెస్ ఆర్ వెరీ హై హైదరాబాద్ లో గల్లీకి రెండు టిఫిన్ సెంటర్స్ ఉంటాయి అమేజింగ్ ఇడ్లీలు దోశలు వేసి ఇస్తారు థర్టీ రూపీస్ కి ఇడ్లీ ఇస్తారు ఫార్టీ రూపీస్ కి దోశ ఇస్తారు కానీ నైంటీ రూపీస్ కి ఒక్క తట్టే ఇడ్లీ వాజ్ యునో సంథింగ్ దట్ ఐ డోంట్ అప్రిషియేట్ అండ్ అది కూడా చాలా ఓవర్ ప్రైస్డ్ అండి అందులో ఎంత ప్రాఫిట్ మార్జిన్ ఇడ్లీ దోశ హోటల్ నడిపిన వాళ్ళం కాబట్టి అందులో ఎంత మార్జిన్ ఉంటుందో మాకు తెలుస్తుంది అండ్ మోర్ ఓవర్ చట్నీస్ లో కూడా ఈ చార్జెస్ సో మచ్ కదా బట్ ఐ రియలీ లైక్ ద ఎక్స్పీరియన్స్ బికాస్ కూర్చోపెట్టి మీకు ఆర్డర్ వచ్చి తీసుకుంటాడు ఏసీ ఉంటుంది మంచిగా పీస్ఫుల్ గా కూర్చొని రెస్టారెంట్ రెస్టారెంట్ ఎక్స్పీరియన్స్ దానికి డబ్బులు తీసుకుంటున్నాడు విచ్ ఇస్ అ వండర్ఫుల్ థింగ్ బట్ నువ్వు నుంచొని కొట్లాడుకొని అక్కడ నుంచొని తినడానికి కూడా ప్లేస్ లేదు అండ్ ఏ ఏ టేబుల్లో మేమైతే నుంచున్నాము ఆ టేబుల్లో దేర్ వాజ్ అ ఫ్యామిలీ అండ్ సేమ్ టేబుల్ షేర్ చేసుకున్నాం కాబట్టి ఐ హర్డ్ దెమ్ టాకింగ్ దట్ ఏముందని ఇందులో ఆ వీడియోలు చూసి వచ్చాము అని వర్ కన్వర్సింగ్ విత్ ఈచ్ అదర్ అండ్ ఐ వాజ్ లైక్ వీళ్ళని అడిగి చూద్దామని చెప్పి అడిగాను అనమాట సో ఐ ఆస్ దమ్ కెన్ ఐ షూట్ యువర్ ఒపీనియన్ అంటే యా అన్నారు సో ఐ ఆస్ దెమ్ ఎట్లా ఉందంటే ద గేవ్ రియల్ ఆనెస్ట్ ఒపీనియన్ ఏం లేదండి ఇక్కడికి వచ్చి వేస్ట్ ఇంత కొట్లాడి తీసుకొని వేస్ట్ డబ్బులు వేస్ట్ అండ్ సో దాట్స్ హౌ ద ఇంట్రాక్షన్ హ్యాపీ అండ్ ఐ గేవ్ మై ఆనెస్ట్ రివ్యూ అంతే సో మీకు ఎలా అనిపించింది టేస్ట్ అప్పుడు టేస్ట్ ఈస్ వెరీ నార్మల్ అండి అంత ఘీ వేసి మేము ఇంట్లో వేసుకుంటే ఇంకా వండర్ఫుల్ వస్తుంది మా దోశ యా ఇట్స్ జస్ట్ ఘీ అక్కడ కాఫీ బాగుండేది అని విన్నాను కాఫీ ఇస్ నైస్ అన్డౌటెడ్లీ ద కాఫీ ఇస్ ద బెస్ట్ ఫిల్టర్ కాఫీ చాలా బాగుండే అక్కడ దేర్ ఆర్ మెనీ ప్లేసెస్ దట్ ఐ లైక్ ఫర్ ఫిల్టర్ కాఫీ బికాస్ సౌత్ ఇండియన్ కాబట్టి ఎల్లిన ప్రతి చోట ఐ యునో ట్రై ఫిల్టర్ కాఫీ సో దేర్ ఆర్ టూ మోర్ ప్లేసెస్ దట్ ఐ లైక్ ఫిల్టర్ కాఫీ బట్ దేర్ ఫిల్టర్ కాఫీ ఇస్ ఆల్సో నైస్ ఓకే యా సో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఏదైతే రివ్యూ ఇచ్చారో ఫుడ్ రివ్యూ నెక్స్ట్ ఏదైనా కస్టమర్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీ వీడియో చూసి వెళ్ళిన తర్వాత మీ వీడియో చూసి వెళ్ళిన తర్వాత ఈ మెన్షన్ ఎందుకు చేస్తున్నా అంటే వినండి టేస్ట్ చేసిన తర్వాత ఆ అమ్మాయి హైప్ ఇచ్చిందిలే కానీ ఎంత మనీ నాకు కానీ టేస్ట్ అయితే అసలు బాగాలేదు అని చాలా రివ్యూస్ వచ్చారు కామెంట్స్ చాలా మీకు మీకు అయ్యింది కామన్ సో అది చూసిన తర్వాత ఏమనిపించింది నిజంగా మీరు జెన్యున్ రివ్యూ ఇచ్చారా లేకపోతే వాళ్ళు పే పే చేశారు కాబట్టి వాళ్ళు పాజిటివ్గా మీరు ఇచ్చారా ఒక బెస్ట్ ఈ క్వశ్చన్ కి బెస్ట్ ఆన్సర్ ఏంటంటే ఎవ్రీ పర్సన్స్ ప్యాలెట్ ఈస్ డిఫరెంట్ అండి ఇప్పుడు నాకు ప్యాషన్ నచ్చుతుంది నాకు సూషి నచ్చుతుంది నాకు నచ్చిందని నేను చెప్తాను నేను పెడతాను మీకు సూషి అంటే తెలీదు నా వీడియోలో చూసి వెళ్తారు మీకు నచ్చదు సో దానికి మీరు ఆ వరస్ట్ టేస్ట్ అని పెడతారు నాకు వచ్చి కమెంట్ లో సో దాంట్లో తప్పు ఎవరిది ఎవరిది లేదు నాది లేదు బికాస్ నాకు సూషి నచ్చుతుంది ఐ లైక్ ద సూషి దేర్ ఐ పోస్టెడ్ మీకు అసలు సూషియే నచ్చదు మీరు వచ్చి ఇక్కడ వరస్ట్ టేస్ట్ అని పెడతారు సో మీది కూడా తప్పు లేదు మీకు నచ్చని ఏదో మీరు ట్రై చేశారు అది మీకు నచ్చలేదు ఇట్స్ ఓకే ఎవ్రీబడీస్ ప్యాలెట్ ఇస్ డిఫరెంట్ ఇప్పుడు బిర్యానీ ప్లేసెస్ లో మేము బిర్యానీ ప్లేసెస్ చాలా ప్రమోట్ చేస్తాం లైక్ నాకు నచ్చిన బిర్యానీ ప్లేసెస్ నేను పెడుతూ ఉంటానమాట సో అందులో చాలా మంది అంటారు ఆ ఇతా కుజ్బి నై అంత ఏం టేస్ట్ లేదు అక్కడ అని ఓకే నీకు నచ్చలేదేమో భయ్ నీకు డబల్ మసాలా ఇష్టం ఏమో నాకు డబల్ మసాలా ఇష్టం లేదు నాకు నీట్ గా కొంచెం స్పైస్ తక్కువ ఉన్న ప్లేసెస్ ఎక్కువ ఇష్టం సో నాకు అట్లా నచ్చింది నచ్చుతుంది సో బావర్చి ఇస్ లైక్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ యునో టాక్డ్ రెస్టారెంట్ అనమాట సో చాలా మంది నేను మధ్యలో ఒకసారి నా కజిన్స్ బెంగళూరు నుంచి వచ్చినప్పుడు ఐ టుక్ దెమ్ దేర్ అండ్ ఐ రిలీ డెంట్ లైక్ ద టేస్ట్ ఐ మీన్ ఒకప్పుడు మేము తిన్న బావర్చి టేస్ట్ ఇప్పుడు అక్కడ లేదు అండ్ నేను అదే పెట్టాను ఇషియలీ సో పీపుల్ విల్ లైక్ చాలామంది చెప్పారు అవును కరెక్టే షీఈ్ రైట్ ఇప్పుడు ఆ స్టాండర్డ్స్ లేవు క్వాలిటీ లేదు అని చెప్పి ద సేమ్ థింగ్ ఐ వెంట్ టు కెఫే బహార్ అట్లనే ఇట్లనే సేమ్ మా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఐ రియలీ లైక్ ద మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ వాజ్ సోసో నేను ఓన్లీ మటన్ బిర్యానీ గురించి మాట్లాడి అక్కడ వీడియో పెట్టాను అందులో కూడా కామెంట్స్ మళ్ళీ యాసీ నై అబితో పూర చేంజ్ ఓగా ఇట్స్ నాట్ నైస్ అని చెప్పి సో పీపుల్ హ్యావ్ దర్ ఓన్ ఒపీనియన్స్ అండి మేము నా నేను నా ఒపీనియన్ ఇస్తున్నా సో మీరు కావాలంటే వెళ్ళి తినండి నచ్చితే నచ్చిందని చెప్పండి లేదంటే లేదు నచ్చితే ఎవరైనా వచ్చి నా లో పెడతారా అండి వండర్ఫుల్ ప్లేస్ అని బెటర్ కదా క్రిటిసిజం ఇస్ ద వన్ థింగ్ దట్ పీపుల్ ఆర్ రెడీ టు గివ్ ఐ రైట్ సో పీపుల్ ఆర్ రెడీ టు క్రిటిసైజ్ బట్ నాట్ అప్రిషియేట్ అప్రిషియేషన్ ఎవరు ఇవ్వరు సో మిమ్మల్ని క్రిటిసైజ్ చేశారా ఏదైతే మీరు బాడీ షేమింగ్ గానీ అస్సలు నా ఏ ఏ రీల్ అన్నా మీరు ముట్టుకోండి ఓపెన్ చేయండి సో మెనీ పీపుల్ యూనో క్రిటిసైజ్ మీ యూనో బాడీ షేమ్ మీ అవుటర్ అపీరెన్స్ అపిరెన్స్ వల్ల యా ఐమ్ ఓవర్ వెయిట్ సిన్స్ చైల్డ్హుడ్ ఐ వాజ్ ఓవర్ వెయిట్ చైల్డ్హుడ్ నుంచి ఐ హీన్ యునో గెటింగ్ కామెంట్స్ ఫ్రమ్ ఎవ్రీ సింగిల్ పర్సన్ దట్ ఐ మీట్ ఇంత అమ్మాయి లావున్నావు సన్నగవు నాకు తెలియదా సన్న చెప్పాలా చేయండి మీరు క్రిటిసైజ్ చేయండి ఐఎమ్ విత్ ఇట్ అక్కడెక్కడో కూర్చొని క్రిటిసైజ్ చేస్తున్నోడికి నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకోవట్లేదు అండ్ మోర్ ఓవర్ నేనేమనుకుంటా అంటే ఏం పనిపాట లేని వాళ్ళే అట్లాంటి కమెంట్స్ పెడతారండి ఆయనని ఎవరైతే కమెంట్ పెట్టాడో ఆయన నా ముందు నుంచో పెట్టండి ఐ ఐ ఛాలెంజ్ హెమ్ ఇఫ్ విల్ క్రిటిసైజ్ మీ ఆన్ మై ఫేస్ చెయ్యరండి ఓన్లీ ఇన్స్టాగ్రామ్ లో మీరు కమెంట్స్ ఓపెన్ ఉన్నాయి నోటికి వచ్చింది వాగొచ్చు లైఫ్ లో ఏవో ఫ్రస్ట్రేషన్స్ ఉంటే వచ్చి మా కమెంట్ బాక్స్ లో తీస్తారు అంతే సో ఐఎమ్ లీస్ట్ బోదర్ అబౌట్ ద క్రిటిసిజం ఆన్ మై బాడీ షేమింగ్ కామెంట్స్ అండ్ ఆఫ్ దట్ సో యా ఒక టూ త్రీ రెస్టారెంట్స్ నేను లాస్ట్ ఇయర్ ప్రమోట్ చేసినవి ఉండే ఐ వాజ్ షాక్ టు సీ ద యు నో ఆల్ దోస్ ఫుడ్ రేడ్

ఏదైతే ఫుడ్ ప్రైజెస్ ఉన్నాయి అది ఓవర్ హైప్ లేదు అది ఓవర్ కాస్ట్ లేదు అసలు అది ఏదైతే ఎగ్జాంపుల్ మీరు చెప్పారు రామేశ్వరం ఒక ఇడ్లీ రూపీస్ అన్నా కదా రామేశ్వరం ఒకటే ఇంకా చాలా ఉన్నాయి అలా చెప్పుకుంటూ పోవాలంటే చాలా ఉన్నాయి సో అది ఓవర్ ప్రైజ్ అని లేదు మీకు ఏదైతే మీరు ప్రమోషన్ చేసిన అందులో కూడా ఉన్నాయి కొన్ని చెప్పలేదు రెస్టారెంట్ వాళ్ళకి ఇది ఓవర్ ప్రైజ్ ఉందని సో దేర్ ఆర్ మెనీస్పెక్ట్స్ యునో ప్లేస్ ఫస్ట్ వాళ్ళు ఇచ్చే రెంట్ ఎట్లా ఉంటుంది వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత అండ్ వాళ్ళు షెఫ్స్ కి ఎంత పే చేస్తున్నారు దే మైట్ గెట్ సమ్ స్కిల్ఫుల్ షెఫ్స్ ఇప్పుడు ప్రైజ్ ఈ మధ్య వాట్ ఐ బిలీవ్ ఇస్ టేస్ట్ బాగుంటే ఈ మధ్య ఎవరు ప్రైజులు చూడట్లేదండి అదే చూసుంటే రామేశ్వరం కెఫే నెక్స్ట్ వీక్ బంద్ అయిపోవాల్సింది కానీ నడుస్తుంది కదా ఎగ్జాక్ట్లీ వాళ్ళు బాగా బిజినెస్ చేస్తున్నారు నెలకి ఎంతో ఫోర్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఎంతో బిజినెస్ చేస్తారు టర్ వన్ అవుట్లెట్ నుంచి అనేదో విన్నాము అది ఎంత నిజమో తెలీదు బట్ ఇఫ్ ది ఆర్ డూయింగ్ దట్ కైండ్ ఆఫ్ బిజినెస్ విచ్ మీన్స్ పీపుల్ ఆర్ రియలీ నాట్ బాదర్ అబౌట్ ద ప్రైజింగ్ పీపుల్ ఆర్ రియలీ బాదర్డ్ అబౌట్ ద టేస్ట్ అంబియన్స్ అండ్ ద సర్వీస్ సో ఇప్పుడు నేను ఒక రెస్టారెంట్ కి వెళ్తేయస్లీ ఐ విల్ సి ద అంబియన్స్ ఎట్లా ఉంది ఐట్ షుడ్ బి అపీలింగ్ టు దైస్ అందుకే కదండి ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఇల్లుల కన్నా ఎక్కువ కెఫేలు రెస్టారెంట్లు ఉన్నాయి ఎలా నడుస్తున్నాయి అన్ని బికాస్ పీపుల్ వాంట్ దట్ కైండ్ ఆఫ్ ఆంబియన్స్ వాళ్ళకి అలాంటి అంబియన్స్ ఇష్టము వెళ్ళి కూర్చొని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి బిల్లు నాలుగు వేలు ఐదు వేలు కడతారు దట్ ఈ దట్ ఈస్ నన్ ఆఫ్ దర్ కన్సర్న్ ఎందుకంటే ఈ మధ్య ఆబ్వియస్లీ ప్రైజెస్ ఇన్ఫ్లేషన్ ప్రైసెస్ అన్నీ ఎక్కువ ఒకప్పుడు టెన్ రూపీస్కి ఇడ్లీ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు థర్టీ కి అయింది బండి మీద ఆయన థర్టీ రూపీస్కే ఇస్తున్నాడు కదా సో హోటల్లో ఫిఫ్టీ రూపీస్ పెడతాం బికాస్ అక్కడ ఆయన రెంట్ కట్టుకోవాలి ఎలక్ట్రిసిటీ బిల్ కట్టుకోవాలి బండి మీద అవన్నీ ఉండవు కదా స్టిల్ ఆయన థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు సో ఆ ట్వంటీ రూపీస్ వాట్ హీస్ ఛార్జింగ్ ఎక్స్ట్రా ఇస్ ఫర్ ద అదర్ థింగ్స్ దట్ హీ పుట్ పుట్అప్ విత్ సో ఇంకే మొన్న ఒక వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా మెరిడియన్ రెస్టారెంట్ రైతా కోసం చంపారని అది నిజమా రైతా కోసం ఎలా చంపింది అసలు ఆ కాంట్రవర్సీ ఏంటో గానీ నేను కూడా నా స్టోరీలో పోస్ట్ చేశాను అది సో చాలా ట్రై చేసాం బ్యాక్గ్రౌండ్ ఏంటి కనుక్కోడానికి అని సో బేసికలీ రైతా కోసం చంపేశారు అనేది రాంగ్ స్టేట్మెంట్ అండి సో రైతా అడిగినప్పుడు ఆ వెయిటర్ ఇవ్వనన్నారు ఇవ్వన్నప్పుడు కస్టమర్ కి ఆబ్వియస్లీ కోపం వచ్చింది ఎక్స్ట్రా రైతా అన్నప్పుడు ఆ కోపంలో ఫైట్ వల్ల చనిపోయారు ఆయన ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద రైతా మనం రైతాని బ్లేమ్ చేయలేము కస్టమర్ అగ్రెషన్ వెయిటర్ అగ్రెషన్ మధ్యలో బలైంది రెస్టారెంట్ రెస్టారెంట్ బల అయిపోయింది అంతే మెరీడియన్ రెస్టారెంట్ లో జరిగిన వివాదం కాబట్టి రెస్టారెంట్ కి పేరు వచ్చింది వాట్ ఐ బిలీవ్ ఇన్ దాట్ సినారియో ఇస్ కస్టమర్ అగ్రెషన్ ఇంకా ఈయన అగ్రెషన్ కొంచెం తక్కువ పెట్టుకుని ఉంటే అసలు ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు మరి ఒక రైతా కోసం ఎవరు చంపుతారండి దట్ ఈస్ వెరీ వెరీ ఫాల్స్ స్టేట్మెంట్ దట్ కెన్ గివ్ రైతా వల్ల గొడవ స్టార్ట్ అయింది అని చెప్పండి ఇట్స్ అ గుడ్ స్టేట్మెంట్ సో వెయిటర్స్ నీడ్ టు బి వెరీ యునో ట్రైన్డ్ అండ్ వాళ్ళు కొంచెం పొలైట్గా ఉండాలి బికాస్ కస్టమర్స్ ని హ్యాండిల్ చేయడం రాకపోతే ఇట్లాంటి సినారియోస్ చూస్తూ ఉంటాం సో నా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే హైదరాబాద్ అంటేనే బిర్యానీ సో ఒకప్పుడు షాదాబ్ లో నా టేస్ట్ మొన్న రాల నాకు ఎందుకంటే నేను మొన్న షాదాబ్ కి వెళ్ళాను షాదాబ్ అక్కడ పాయ ఆర్డర్ చేశాను ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఏదైతే టేస్ట్ ఉందో టేస్ట్ ఇప్పుడు రాకుండే షాదాబ్ ఇప్పుడు టాప్ బిర్యానీ ఏంటి ఇప్పుడు హైదరాబాద్లో టాప్ బిర్యానీ అకార్డింగ్ టు ఫుడి కొంకణ సో అకార్డింగ్ టు మీ ఐ హావ్ త్రీ ఫేవరెట్స్ కరెంట్లీ ఫస్ట్ ఖైరతాబాద్ లో హిల్టన్ దట్స్ మై దై ఫేవర ఎగ్జాక్ట్లీ అమేజింగ్ టేస్ట్ క్వాలిటీ ఇట్లా బిర్యానీ టేబుల్ మీదకి రాగానే ఆ స్మెల్ తోనే ఇట్లా ఆకలి అయిపోతుంది అంతా బాగుంటది అండ్ నేను పోస్ట్ చేసిన దానికి చాలా మంది రెస్పాండ్ అయ్యారు యు నో దట్ థ్యాంక్స్ ఫర్ రికమెండింగ్ దిస్ ప్లేస్ అని చెప్పి దెర్ ఆర్ సో మెనీ పీపుల్ దట్ రియలి అప్రిషియేటెడ్ దిర్యానీ అనమాట మా ఇంట్లో ఏమైనా చిన్న గ్యాదరింగ్స్ గెట్ టుగెదర్స్ అయినా కూడా అక్కడ నుంచి బిర్యానీ వస్తుంది హిల్టన్ సెకండ్ ప్లేస్ ఇస్ బిర్యానీ వాళ్ళ అండ్ కో బంజారా హిల్స్ యా బిర్యానీ వాళ్ళ అండ్ కో దేర్ బిర్యానీ ఈస్ ఆల్సో వెరీ గుడ్ హైదరాబాద్ హైదరాబాద్ స్టైల్ చాలా బాగుంటది అండ్ థర్డ్ ప్లేస్ ఇస్ నవాబ్స్ గచ్చిబోలి ఈ త్రీ ప్లేసెస్ లో బిర్యానీకి ఎప్పుడైనా పిలవండి నన్ను నేను వచ్చేస్తాను ఐ ఫ్రీ ఫర్ అ బిర్యానీ అది త్రీ ఆర్ మై కరెంట్ ఫేవరెట్ హైప్డ్ అనుకోండి ఏమన్నా అనుకోండి బట్ నవాబ్స్ ఈ లైక్ టాపింగ్ ద లిస్ట్ ఈ మధ్య ఎవ్రీ బడీ ఈజ్ క్రేజ్ అక్కడికి వెళ్తే ట్వంటీ థర్టీ మినిట్స్ వెయిటింగ్ ఉంటుంది ఆ రెస్టారెంట్ లో అండ్ ఇట్స్ వర్త్ ద హైప్ చాలా బాగుండే బిర్యానీ నేను రీసెంట్గా వెళ్ళాను మా కజిన్స్ తో సో అమేజింగ్ బిర్యానీ సో ఇదేంటంటే ఫుడ్ ఈ కోంకన్ అంటే అంటే ఫుడ్ ఈ కోంకణ్ అంటే కొంకన్ ఇస్ కోంకణి ఇస్ మై మదర్ టంగ్ ఓకే సో ఆర్ బేసికలీ కోంకన్స్ గోవా మా ఆన్సెస్ట్రల్ టెంపుల్స్ అన్ని గోవాలోనే ఉన్నాయి సో అందరు గోవా పార్టీస్ కోసం వెళ్తే మేము మొత్తం చైల్డ్హుడ్ మొత్తం గోవాకి టెంపుల్స్ కోసం వెళ్ళాము మా కుల్దేవుడు అంతా గోవా సో విఆర్ కోంకన్స్ అనమాట సో దట్స్ వై ఫుడి కొంకన్ చాలా మందికి తెలీదు లాడ్ ఆఫ్ పీపుల్ కెనాట్ ఈవెన్ ప్రనౌన్స్ కోంకన్ అనమాట సో కొంకన్ అ రీజియన్ సో కొంకణి ఈజ్ అ లాంగ్వేజ్ పోర్చుగల్ వార్ అప్పుడు మా వాళ్ళంతా గోవా నుంచి వెకేట్ అయ్యి మ్యాంగ్లూర్ బార్డర్ కదా అది కోస్టల్ బార్డర్ కదా సో మ్యాంగ్లూర్ సైడ్ అనమాట సో దట్స్ హౌ యు నో ఇట్స్ ఈ కొంకణి సో ఇంకోటి ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు జరుగుతున్న ప్రెసెంట్ ట్రెండ్ సో బెటింగ్ యాప్స్ మీ దాకా మీ దగ్గర కూడా వచ్చినాయా కొన్ని బెటింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని చెప్పి బెటింగ్ యాప్స్ ప్రమోషన్స్ నా దగ్గరకి అయితే రాలేదు మెయిన్లీ బికాస్ నాది ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ కాబట్టి ఇనిషియల్ గా వన్ ఇయర్ బ్యాక్ స్టోరీ పెట్టమని చెప్పి ఒకళ్ళు రీచ్ అవుట్ అయ్యారు ఓకే సో ఐ డి నైడ్ బికాస్ ఐ డోంట్ ప్రమోట్ దట్ కైండ్ ఆఫ్ స్టఫ్ దేనికని ఇప్పుడు మనీ వస్తాయి కదా దాని దానికి మనీ వస్తాయండి బట్

నా స్టోరీ చూసి ఆ ఇందులో పెడితే నాకు డబుల్ వస్తుంది ట్రిపుల్ వస్తుంది అని పెట్టారనుకోండి ఇట్స్ అ వెరీ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ బెట్టింగ్ ఐ డోంట్ ప్రమోట్ బెట్టింగ్ సో సో ఇప్పుడు ఏంటంటే చాలా మంది బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోట్ చేస్తున్నారు ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దేర్ నేమ్స్ అది బీబచంగా వెళ్తున్నాయి ఒక నెక్స్ట్ లెవెల్ వెళ్తున్నాయి యా సో వాటి గురించి మీరు ఏం మీరు ఏమంటారు తప్పు లేదు తప్పు ఉంది అని చెప్పడానికి ఇట్స్ దేర్ పర్సనల్ చాయిస్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు మేబీ దే ఆర్ గెటింగ్ పేడ్ సో వెల్ దట్ దే ఆర్ రెడీ టు ప్రమోట్ ఎనీథింగ్ ఆన్ దేర్ పేజ్ బట్ ఐ వుడ్ సే అకార్డింగ్ టు మీ ఇట్స్ నాట్ రైట్ అండి బికా ఆబ్వియస్లీ బెటింగ్ యాప్స్ వస్తున్నాయి దేర్ ఆర్ సో మెనీ యాప్స్ నా బికాస్ ఆబ్వియస్లీ ఇట్స్ అ గుడ్ రన్నింగ్ బిజినెస్ బట్ దానికి ఒక డార్కర్ సైడ్ కూడా ఉంటుంది కదా సో మెనీ పీపుల్ గెట్ అడిక్టెడ్ ఇట్స్ గ్యామ్లింగ్ బేసికలీ i think addiction so falling into a wrong addiction like gambling is something that i will not ever support okay. <laughs> so that's something i I am against it uh, promote say well i see big big stars promoting they are uh, endorsing it well, brand, brand ambassadors could um, you know uh, yeah so uh, cricket betting is one of the biggest uh, this thing i guess in the market సో కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ వాట్ యు నా ఫ్రెండ్స్ కి నేనైతే ఎప్పుడు చేస్తున్న వాళ్ళకి కూడా చేయొద్దని చెప్తాను సో ఐ విల్ ఐ ఎంకరేజ్ అదర్ పీపుల్ నాకు నా వాళ్ళే చేస్తే నచ్చదు సో ఐ విల్ నెవర్ ఎంకరేజ్ ఇన్ మై పేజ్ లో అట్లీస్ట్ యూ విల్ నెవర్ సీ దాట్ థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ ఐ ఆన్సర్ యూ క్వశ్చన్స్ అంతేనా థ్యాంక్ యూ సో మచ్ ఇట్ వాజ్ మై ప్లేజర్ బీయింగ్ యూర్ థ్యాంక్ యూ సో ఇది గైస్ ఐశ్వర్య గారితో ఒక చిన్న చిట్ చాట్ అండ్ ఇలాంటి వీడియోస్ కోసం చూస్తున్నాండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి